వెల్కమ్ టు వ్యోమా డైలీ. మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కోసం ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. సో విఆర్ఓ ఎగ్జామ్స్, తర్వాత గ్రూప్ 4, తర్వాత టీఎస్పిఎస్సి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ త్వరలో రానున్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు, ఇదివరకే మేము ఆన్లైన్ లోపల ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు కానీ తర్వాత చాప్టర్ వైజ్ టెస్ట్లు కానీ వ్యోమా .net వెబ్సైట్ లోపల కండక్ట్ చేస్తున్నాం. సో దానికి తోడుగా డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మేము యూట్యూబ్ లోపల ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇంకా దీంట్లో పట్ల చాలామంది రిక్వెస్ట్ చేయడం వల్ల యూట్యూబ్ లోపల కొన్ని క్వశ్చన్స్ కూడా గ్రాండ్ టెస్ట్కు సంబంధించి, స్పెషల్గా విఆర్ఓ కానిస్టేబుల్కు సరిపడేటువంటి గ్రాండ్ టెస్ట్లను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సో మనం చూద్దాం, ఒక పేపర్ తీసుకొని ఆ క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయనేటువంటిది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్, జీవించి ఉన్న మరణించి ఉన్నటువంటి సర్పాలను సంరక్షిస్తున్నటువంటి నేషనల్ పార్క్ ఏది? ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి గిండి నేషనల్ పార్క్, చెన్నై లోపల ఉన్నది. ఇది ఈ గిండి నేషనల్ పార్క్ అనేటువంటిది చెన్నై లోపల ఉన్నది. క్రింది వాటి లోపల సరికాని దాన్ని గుర్తించుము: జెరంటాలజీ వృద్ధాప్యం, ఆస్టియాలజీ ఎముకలు, ఆంకాలజీ క్యాన్సర్, ఎడఫాలజీ మంచినీరు. ఇక్కడ చూసినట్లయితే మనకు వృద్ధాప్యాన్ని గురించి తెలియజేసే శాస్త్రం జెరంటాలజీ, ఎముకల గురించి ఆస్టియాలజీ, క్యాన్సర్ గురించి ఆంకాలజీ అనేటువంటిది తెలియజేస్తుంది. ఇక్కడ ఎడఫాలజీ అనేటువంటిది మంచినీరు కాదు. సో ఇది మొక్కలు, బ్రతికున్న వాటి మొక్కలకు సంబంధించింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఆన్సర్ డి అనేటువంటిది సరికాదు. ఈ క్రింది వాటిలో పట పురుష ప్రత్యుత్పత్తి వ్యాధులను గుర్తించండి: ప్రోస్టేట్ క్యాన్సర్, హైడ్రాసిల్, క్రిప్టోర్కినిజం, వెరికోసిల్. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రతిది కూడా ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి వ్యాధి, దానికి సంబంధించి రిలేటెడ్గానే ఉన్నాయి కాబట్టి ఆన్సర్ అనేటువంటిది 1, 2, 3, 4. నెక్స్ట్ చూసినట్లయితే మానవుని లోపల వ్యర్థాల విసర్జనకి సంబంధించి సరైనవి ఏమిటి? నీరు, లవణాలు, యూరియా వంటి జీర్ణంకాని వ్యర్థాలు, మూత్రపిండాలు, చర్మం మొదలైన విసర్జక అవయాలకు చేరి వాటి ద్వారా విసర్జించబడను. జీర్ణం కాని ఆహార పదార్థం మలం రూపంలో విసర్జించబడుతుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఇవి రెండు కూడా సరైనవే. మానవుని లోపటి వ్యర్థాల విసర్జనకి సంబంధించి సరైనవి ఏమిటి అంటే నీరు, లవణాలు, యూరియా వంటి జీర్ణం కాని వ్యర్థాలు, మూత్రపిండాలు, చర్మం మొదలైన విసర్జక అవయవాలకు చేరి వాటి ద్వారా విసర్జించబడతాయి. జీర్ణం కాని ఆహార పదార్థం మలం రూపంలోపట విసర్జించబడుతుంది అనేటువంటివి రెండు పాయింట్లు కూడా సరైనవి. నెక్స్ట్ చూసినట్లయితే రక్తంలో విడుదలైనటువంటి గ్లూకోగాన్ హార్మోన్ యొక్క విధి ఏమిటి? ఇక్కడ ఆన్సర్ మనకు గ్లైకజోన్ను గ్లూకోజ్గా మారుస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మొదటి ప్రయత్నంలోనే అంగారక కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రయోగించినటువంటి మొదటి దేశం ఏది అంటే ఇక్కడ ఆన్సర్ మనకు రష్యా. నెక్స్ట్ చూసినట్లయితే సూర్యోదయానికి ముందు పర్వతాలు మేఘాల అంచుల చుట్టూ వెండి అంచు కనబడడానికి కారణం ఏంటిది అంటే అది ఆన్సర్ వివర్తనం. సో వివర్తనం అనేటువంటిది మనకి ఇట్లా కనబడుతుంటుంది. సో వెండి అంచులాగా మనకు అవుపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే పుటాకార దర్పణం వస్తువు యొక్క మిథ్యా ప్రతిబింబాన్ని ఏ సందర్భంలో ఏర్పరచును? అంటే మనకు ఆన్సర్ నాభికి, ధ్రువానికి మధ్య వస్తువు ఉన్నప్పుడు పుటాకార దర్పణం వస్తువు యొక్క మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. దాని యొక్క ఇమేజ్ చూసినట్లయితే మనకి ఇట్లా ఉంటుంది. ఇది వస్తువు, ఇది ఇక్కడ మనం చూసినట్లయితే ఇది నాభి. సో దీని యొక్క ఇమేజ్ అనేటువంటిది ఈ విధంగా ఏర్పడుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే సూర్యుడు, నక్షత్రాలు, హైడ్రోజన్ బాంబుల్లో జరుగు చర్యలు ఏంటి అంటే ఇది డైరెక్ట్ క్వశ్చనే. మనకు కేంద్రక విచ్ఛిత్తి అనేటువంటిది, కేంద్రక సంలీనం అనేటువంటిది ఆన్సర్. తెల్ల భాస్వరంను దేనిని చంపుటకు వాడతారు? తెల్ల భాస్వరాన్ని
ఎలుకలు చంపడానికి వాడతారు అనేటువంటిది కూడా మనకు డైరెక్ట్ పాయింట్ బిట్. శాస్త్రవేత్తలకు ప్రతి ఏటా శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులను ఏ సంస్థ ప్రదానం చేస్తుంది? ఇక్కడ ఆన్సర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేటువంటి సంస్థ ప్రతి సంవత్సరం శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులను ప్రదానం చేస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఆసియాలోనే పెద్ద వాయు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉన్నది? ఆన్సర్ ముప్పండల్ విండ్ ఫార్మ్ తమిళనాడులో ఉన్నది. ఇది పెద్ద వాయు విద్యుత్ కేంద్రం. నెక్స్ట్ చూసినట్లయితే మన దేశం లోపల పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత? ఆన్సర్ 45,000 మెగావాట్స్. నెక్స్ట్ ప్రాంతీయ భాష పత్రికా చట్టంను రద్దు చేసింది ఎవరు? ఆన్సర్ బి రిప్పన్. నెక్స్ట్ భారతదేశానికి వాస్కోడిగామా రెండవసారి ఎప్పుడు వచ్చాడు? ఆన్సర్ 1502 లోపల రెండవసారి భారతదేశానికి రావడం జరిగింది. ఈ క్రింది వారి లోపల రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి యుద్ధంతో సంబంధం లేని వారు ఎవరు? ఇక్కడ చూసినట్లయితే వారన్ హేస్టింగ్, హైదరాలీ, ఇది హైదరాలీ, టిప్పు సుల్తాన్. ఇది రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనేటువంటిది టిప్పు సుల్తాన్ మరియు హైదరాలీ మధ్య జరిగింది. అప్పుడు ఇది దాదాపు 1780వ సంవత్సరం. సో వీళ్ళకు జరిగినటువంటి ఆ సందర్భంలో ఉన్నటువంటి భారతదేశం యొక్క బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్. కాబట్టి వీళ్ళందరూ సంబంధం కలిగి ఉన్నారు, అంటే వీళ్ళిద్దరి మధ్య ఒడంబడికలు జరిగినప్పుడు ఈయన వారన్ హేస్టింగ్ కూడా దాంట్లో పట కల్పించుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళ ముగ్గురికి సంబంధం ఉంది, కారన్ వ్యాలీస్కు సంబంధం లేదు. భారతదేశం లోపల తీవ్రవాద ఆలోచన ధోరణికి పితామహుడు అని ఎవరిని అంటారు? బిపిన్ చంద్రపాల్. సో బిపిన్ చంద్రపాల్ ఇతను. సో ఈయనని తీవ్రవాద ఆలోచన ధోరణికి పితామహుడు అని పిలవడం జరుగుతుంది. హంటర్ కమిషన్ను వైట్ వాష్ అని పేర్కొన్నది ఎవరు? మహాత్మా గాంధీ. ఇది ఎప్పుడు అంటే జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగిన తర్వాత ఏర్పడినటువంటి కమిషన్ అనేటువంటిది వైట్ వాష్ అని, అప్పుడు హంటర్ కమిషన్ను వైట్ వాష్ అని మహాత్మా గాంధీ పిలవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే భారత జాతీయ వేత్తలు కాంగ్రెస్ అనే పదాన్ని ఎక్కడి నుంచి గ్రహించారు? ఇక్కడ మనకు ఆన్సర్ ఉత్తర అమెరికా చరిత్రలోని ప్రజల అంతరార్థం తెలుపు సభ అని అర్థం. నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వారిలో పట పరిశుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? ఎంజి రనడే. ఎంజి రనడే అంటే ఈయన పూర్తి పేరు మహాదేవ్ గోవింద్ రనడే. మహాదేవ్ గోవింద్ రనడే. సో తను ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే బ్రిటన్ పార్లమెంటు బాటను ప్రణాళికను ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్గా ఎప్పుడు ఆమోదం తెలిపింది? ఆన్సర్ మనకు 1947 జూలై 4 బ్రిటన్ పార్లమెంటు బాటను ప్రణాళికను ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్గా ఆమోదం తెలిపింది. 1942 క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఏ పార్టీ నాయకుడు కీలక పాత్ర పోషించాడు క్విట్ ఇండియా ఉద్యమం కాలంలో? సో ఆన్సర్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. భారతదేశ సంస్థానాలలో మొదటిసారిగా నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టినటువంటి సంస్థానం ఏది? బరోడా సంస్థానం మొదటిసారిగా నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టింది. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించిన సమయంలో ఉపాధ్యక్షులుగా పనిచేసిన వారు ఎవరు? రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించిన సమయంలో ఉపాధ్యక్షులుగా పనిచేసినటువంటి వారు ఎంఏ ఐఎం గారు. ఈశాన్య రాష్ట్రాల మండలిలో సిక్కిం ఎప్పుడు భాగమైంది? ఇది 1994. ఈశాన్య రాష్ట్రాల మండలి. సో మనకు